వెల్కమ్ టు శ్రీ జయభేరీ ప్రాపర్టీస్ వెల్కమ్ టు శ్రీ జయభేరి ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తోంది నూట అరవై ఏడు గజాల్లో ప్లస్ వన్ వెస్ట్ ఫేస్ ఇది దమ్మాయిగూడ ఈసీఎల్ దమ్మాయిగూడలో ఉంది వెడల్పు ముప్పై పొడవు యాభై ముప్పై ఇంటూ యాభై సైజు గల వెస్ట్ ఫేసు ఫోర్ బిహెచ్కే జీ ప్లస్ వన్ ఇంటి ముందు ముప్పై మూడు అడుగుల రోడ్లు ఈ కాలనీ ఎప్పటి నుంచో ఉన్న కాలనీ పాత కాలనీ అన్ని విల్లాసు డూప్లెక్స్ హౌసెస్ ఉంటాయి కా చాలా రిచ్గా ఉంటుంది ఏరియా చూడండి ఒకసారి దీని వెడల్పు ముప్పై పొడవు యాభై ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మాది వంద శాతం లీగల్గా ఉంటుంది మాది వంద శాతం క్వాలిటీగా కూడా ఉంటుంది క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కోసం తప్పకుండా ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం మనం ఇల్లు చాలా అంటే చాలా బాగుంటుంది ఎలివేషన్ చూడండి ఒకసారి మెయిన్ గేట్లోంచి లోపలికి వెళ్తే పార్కింగ్ ఏరియా ఇది పార్కింగ్ ఏరియా పొడవు పద్దెనిమిది వెడల్పు పదిహేడు దాకా ఉంటుంది పార్కింగ్ ఏరియా వచ్చేసి ఇది మొత్తం ఇరవై ఆరు వందల ఎస్ఎఫ్టీ ఉంటుంది ఇల్లు వచ్చేసి లెఫ్ట్ సైడ్ మనకి మూడు అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చాము ఇంటి చుట్టూ అంతా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము చూడండి రైట్ సైడ్ స్టెప్స్ స్టెప్స్ కింద వాష్ ఏరియా మళ్ళీ పార్కింగ్లోకి వచ్చాము మనం ఇదంతా పార్కింగ్ ఏరియా పార్కింగ్లో నుంచి మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనం ఇదంతా పార్కింగ్ ఏరియా పైన ఫాల్ సీలింగ్ కింద గ్రానైట్ ఫినిషింగ్ ఇల్లు చాలా బాగుంటుంది ఇది మెయిన్ డోర్ మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళితే ఇదంతా హాలు మెయిన్ హాల్ దీని సైజు పొడవు పదిహేడు విడలకు పద్నాలుగు దాకా ఉంటుంది హాల్ సైజు వచ్చేసి హాల్లో నుంచి మనం రైట్ తిరిగితే లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది చూడండి మధ్యలో కామన్ వాష్రూమ్ ఫస్ట్ మనం రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇది పదమూడు బై పద్నాలుగు ఉంటుంది సైజు కింద వర్టిఫైడ్ టైల్స్ పైన ఫాల్ సీలింగు ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది ముందుకు దీని ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ దానికంటే ఇది ఒక అడుగు తక్కువగా ఉంటుంది ఈ రెండు బెడ్రూములకి మధ్యలో కామన్ వాష్రూమ్ ఇచ్చాము ఇది కామన్ వాష్రూమ్ మళ్ళీ ఇప్పుడు మెయిన్ హాల్లోకి వచ్చాము మనం రెండు బెడ్రూమ్లు చూసి ఈ హాల్ ఈ హాల్లో నుంచి మనం ముందుకు వెళితే ఇది టీవీ యూనిట్ దీనికంటే ముందుకు వెళితే లెఫ్ట్ సైడ్ నా డైనింగ్ హాల్ రైట్ సైడ్ ఓపెన్ కిచెన్ ఈ ఓపెన్ కిచెన్ పక్కనే పూజ గది కూడా ఇచ్చాము ఇది పూజ గది చేసుకోవచ్చు మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాం వెనకాల ఒక మూడు అడుగులు బ్యాక్ ఇచ్చాము అక్కడ వాష్ ఏరియా ఉంది ఇదంతా వాష్ ఏరియా ఇది ఈసీఆర్కి దగ్గర ఉంటుంది ఏఎస్ రవణ దగ్గర ఉంటుంది రా సికింద్రాబాడ్కి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అన్నమాట చుట్టూ తిరగటానికి బ్యాక్ ఇచ్చాము ఈశాన్యంలో బోరు వంద శాతం వాస్తుతో కట్టిన ఇల్లు ఇంటి చుట్టూ అన్ని ఇల్లు మళ్ళీ ఒకసారి చూపిస్తాను వెనకాల డైనింగ్ హాల్లో నుంచి ముందుకు వస్తే ఓపెన్ కిచెన్ కొంచెం ముందుకు వస్తే మెయిన్ హాల్ ఆ లెఫ్ట్ సైడ్ కనపడే రెండు బెడ్రూమ్లు కామన్ వాష్రూమ్ ముందుకు వెళితే పార్కింగ్లోకి వచ్చాము ఇదంతా పార్కింగ్ ఏరియా ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం పైన రెండు బెడ్రూమ్లు కూడా చూద్దాం స్టెప్స్ స్టెప్స్ కూడా గ్రానైట్ ఫినిషింగ్ పైన బాల్కనీ పైకి వస్తే ఇదంతా బాల్కనీ ఇచ్చాము చూడండి లెఫ్ట్ సైడ్ మూడు అడుగులు సెట్ బ్యాక్ మళ్ళీ ఇదంతా మెయిన్ హాలు మెయిన్ హాల్లో ఇది టీవీ యూనిట్ రైట్ తిరుగుతాయి మళ్ళీ ఒక రెండు బెడ్రూమ్లు కింద ఎలా ఉందో అలా అనమాట ఫస్ట్ రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ దీని పదమూడు పద్నాలుగు దీని సైజు దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము దీని నుంచి బయటకు వస్తే ఎదురుగానే మనకి ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చాము రెండు మధ్యలో కామన్ వాష్రూమ్ ఈ పైన హాల్ వచ్చి చాలా పెద్దగా ఉంటుంది ఎందుకంటే ఇది కింద పార్కింగ్ ఏరియా కలిసి వచ్చింది కాబట్టి హెవీగా ఉంటుంది హాల్ వచ్చి హాల్లో నుంచి ముందుకెళ్తే లెఫ్ట్ పూజ గది దాని పక్కనే డైనింగ్ హాల్ ఇచ్చాము ఇది డైనింగ్ హాల్ దీంట్లో నార్త్కి కూడా డోర్ ఇచ్చాము వాస్తు ప్రకారం మళ్ళీ డైనింగ్లోంచి రైట్కి తిరిగితే ఓపెన్ కిచెన్ ఇచ్చాము చూడండి మరోసారి దీని గురించి చెప్తాను ఇది నూట అరవై ఏడు గజాల్లో కట్టిన జీ ప్లస్ వన్ ఫోర్ బిహెచ్కే ఇది ఈసీఎల్ దమ్మాయిగూడలో ఉంది ఇది సికింద్రాబాద్ నుంచి పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో మంచి కాలనీలో దగ్గరలో అన్ని షాపింగ్ మాల్స్ కాలేజ్ అన్నీ ఉంటాయి స్కూల్స్ కూడా దీని బడ్జెట్ వచ్చి ఒక కోటి యాభై లక్షలు చెప్తున్నాము నెగోషియేషన్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చాలా బాగుంటుంది కాలనీ ఇది కాలనీ మన ఇంటి ముందు బాల్కనీ చూస్తే చూడండి ఎలా ఉంది కాలనీ ఈ వీడియో నచ్చింది తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్